అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారం చేపట్టిన దగ్గర నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అదేవిధంగా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించి ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలు అనేకమైనవి చేస్తూ ఉన్నాడు దీని పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కానివ్వండి మైనార్టీ విద్యార్థులు కానివ్వండి పేద విద్యార్థులు కానివ్వండి ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను దళితుణ్ణి దళితుల పక్షాన ఉంటాను బీసీల పక్షాన ఉంటానని చెప్తా ఉన్నాడు కానీ ఎంతోమంది దళితులకు కానివ్వండి బీసీలకు కానివ్వండి విద్యను దూరం చేసిన మహాగణుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానివ్వండి అదేవిధంగా ఎయిడెడ్ స్కూల్స్ కానివ్వండి గతంలో వీళ్ళందరూ ఎస్సీలు కానివ్వండి బీసీలు కానివ్వండి విద్యని తను సకాలంలో విద్యని అంది అందేలాగా చేసుకొని దాన్ని ఉపయోగించుకున్నారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీలకు ఏ అయితే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్లో ఉచితంగా చదువుకునే విద్యను దూరం చేసిన గ గనుడి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఎయిడెడ్ స్కూల్స్ని కూడా ఏదైతే గతంలో ప్రభుత్వం తరఫున వచ్చిన ఫీజుల్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వాడుకొని ఎయిడెడ్ ప్రభుత్వ సంస్థలని అమ్ముకొని ఈరోజు రాష్ట్రానికి ఉపయోగించుకుంటా ఉన్నాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు అని పాదయాత్రలో చెప్పాడు కానీ ఈ రోజుకి ఎటువంటి ఉద్యోగం ఇచ్చిన ఇచ్చిన పాపన పోలేదు గత ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలు కూడా వెనక నెట్టించ కానివ్వండి అదానీ కానివ్వండి అమర్ రాజా బ్యాటరీస్ కానివ్వండి ఏ అయితే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానివ్వండి అన్ని పరిశ్రమల్ని వెనకనెట్టిన గనుడి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్కే స్కిల్ డెవలప్మెంట్ అని గతంలో విద్యార్థులకి సుమారుగా తొంభై వేల మంది విద్యార్థులకి ఆ స్కిల్ డెవలప్మెంట్ కింద ఎంతోమంది విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వడం కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యం కల్పించడం కానీ చేశారు కానీ దాంట్లో ఏదో అవినీతి జరిగిందని ముందు మూడు వేల కోట్లు అన్నారు తర్వాత మూడు వందల డెబ్బై కోట్లు అన్నారు ఈరోజు ఇరవై ఏడు కోట్లకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అభాస్ పాలైన విషయం మనందరికి తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తన అధిక లాయర్లను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దసరా పండుగ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే జరుపుకోవాలనే విధంగా ఎప్పటికి కూడా వాయిదాల మీద వాయిదాలు తీర్మానాల మీద తీర్మానాలు చేస్తా అది లేదు ఇది లేదని అని కాల కాలయాపన చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడైనా సరే ఏదైతే తెలుగుదేశం పార్టీ శాంతియుతంగా నిరసనలు తెలియచేస్తూ ఉందో అటువంటి శాంతియుతం చేసే నిరసనలు మీరు తెలుగుదేశం పార్టీ చేతకం తరంగా భావిస్తూ ఉన్నారు మేము ఏదైతే మా నాయకుడు చెప్పారు వెళ్లే ముందు శాంతియుతంగా చేయండి ఎటువంటి నిరసన అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని మీరు ఎటువంటి విధంగా దాని వ్యవస్థలని దెబ్బతీయొద్దని చెప్పారు దానికి అనుగుణంగా మా నాయకుడు ఏదైతే ఆదేశించారో మా నాయకుడు ఆదేశానుసారం మేము ఈరోజు శాంతియుతంగా చేస్తూ ఉన్నాం కానీ మీరు దాన్ని చాదగతనంగా తీసుకుంటా ఉన్నారు ఆ అదే చాదకంతరంగా మీరు అనుకుంటున్నట్టయితే తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు తమ్ముళ్ళు ఎవరైనా సరే మీరు దాన్ని కాదనుకొని ఒక్క నిమిషం రోడ్డు మీదకి వస్తే మీ పోలీసులు కానివ్వండి మీ సిఆర్పిఎఫ్ బలగాలు కానివ్వండి ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను అడ్డుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కానీ ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇటువంటి అక్రమ కేసులు కానివ్వండి అక్రమ అరెస్టులు కానివ్వండి అదేవిధంగా ముందస్తు గృహ నిర్బంధాలు కానివ్వండి మానుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి గారికి ఈరోజు తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే పదమూడు వేల మంది విద్యార్థులు ఈరోజు మూడో విడత కౌన్సిలింగ్ లేక విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య బల బలవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేట్టినట్టు కూడా లేదు ఆయన చైర్మన్ హేమచంద్రారెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు ఇరవై ఒకటో తారీఖు వరకు ఆలోచించి మేము ఏదైనా నిర్ణయం చెప్తా ఉంటున్నారు ఇరవై ఒకటో తారీఖు వరకు మీరు ఏం చేస్తారు సాక్షాత్తు విద్యార్థులు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి తన డైరెక్ట్ వాట్సాప్ ద్వారా అనేకమైన మెసేజ్లు చేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు కానివ్వండి ఎంపీ కెంజరాబు రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి ఇంకా అనేక మంది మాజీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు కానివ్వండి అనేక మంది ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు అయినా కానీ ఇటువంటి స్పందన లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవనైనా సరే స్పందించాలి అదేవిధంగా మూడో విడత కౌన్సిలింగ్ వెంటనే నిర్వహించాలి లేని పక్షంలో మా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు జరుగుతాం ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానీ ఎక్కడైతే పర్యటించారో వాళ్ళందరికీ తెగ తెలియజేసేలాగా మేము పోరా పోరాడతామని మా టీఎన్ఎస్ఎఫ్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం